सर्वेषु देशकालेषु सर्वावस्थासु चाच्युत किंकरोऽस्मि हृषीकेश भूयो भूयोऽस्मि किंकरः। అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరివిధారుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్వేజ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఈ శరన్నవరాత్రులలో చక్కనైనటువంటి యజ్ఞాత్మకంగా ఒక దీక్షతో మన జీవనాన్ని గడక మనం గడిపినట్లయితే చాలా చక్కనైనటువంటి ఫలాలని మనందరం కూడా పొందవచ్చు. కాబట్టి ఆ భగవంతుణ్ణి ఒకే ఒక్క కోరిక మనందరం కూడా కోరుకుందాం. ఏమిటా కోరిక అంటే, సర్వేషు దేశకాలేషు, ఓ భగవంతుడా గోవింద, నేను ఏ దేశములో ఉన్నా, ఏ కాలములో ఉన్నా, ఎటువంటి పరిస్థితులలో ఉన్నా కూడా, సర్వేషు దేశకాలేషు సర్వావస్థాసు చ అచ్యుత, ఎటువంటి అవస్థలో నేనున్నా కూడా ఓ అచ్యుత నాకు ఒకే ఒక్క కోరికను నీవు తీర్చవయ్యా. ఏమిటండి ఆ కోరిక? మనం సర్వకాల సర్వావస్థలలో ఉన్నప్పుడు నిత్యము నిరంతరము ఉండేటువంటి ఆ కోరిక మరి ఏమిటై ఉంటుంది? ఎప్పుడు నా దగ్గర ధనం ఉండాలి అనే కాదు, ఎప్పుడు నాకు సమాజంలో చాలా గొప్ప గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉండాలా అనే కాదు, వీటన్నింటికన్నా కూడా మించినటువంటి నిత్యానందమృతరస పానవత్ సర్వదా తృప్తికరమైనటువంటి ఒకనొక కోరిక ఉన్నది. అది ఏమిటి అంటే చెప్తున్నారు మనకు, కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. ఓ హృషీకేశ, నాకు ఒకే ఒక్క కోరిక మరి ఏమిటో తెలుసా? కింకరోస్మి, నీ యొక్క సేవకుడుగా నేనుంటాను. నీ యొక్క సేవకుడుగా నిత్యము నిరంతరము సర్వకాల సర్వావస్థల యందు ఉండగలిగేటువంటి ఒకనొక్క అనుగ్రహాన్ని కనుక నీవిచ్చినట్లయితే చాలండి, ఇంకేది కూడా అవసరం లేదు అంటున్నారు నిజమైనటువంటి భక్తులు. అందుకే కోరుతున్నారు, కింకరోస్మి హృషీకేశ భూయో భూయోస్మి కింకరః. మరలా 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 ఎన్ని జన్మలు ఎత్తినా కూడా స్వామి నీ కింకరుడుగా ఉండాలి. పెద్దలు అంటారు, త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ అంటారు. ఆ విధంగా భగవంతుడి యొక్క సేవకుడుగా ఉండగలిగే ఒక గొప్ప భాగ్యం కన్నా కూడా మరొక గొప్ప స్థితి ఏదీ కూడా లేదు. అందుకే భగవంతుణ్ణి ఆ కోరిక మనందరం కూడా కోరుదాం. మన కోసమే స్వామివారు ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో స్వామివారు ఎంతో చక్కగా ఈరోజు ప్రాతకాలం సూర్యప్రభ వాహనంపై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆదిత్యుడు మరి ఎవరో కాదయా, ఆదిత్యుడిలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనేటువంటి తత్వాన్ని చెబుతూ సూర్యనారాయణుడిగా భగవంతుడు ఈరోజు ప్రాతకాలం మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే, ఈరోజు సాయంకాల వేళలో చంద్రప్రభ వాహనంపై భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ చంద్రప్రభ వాహనం కూడా చాలా విశేషమైనటువంటి మనశ్శాంతిని మనందరికీ కూడా కలగజేస్తుంది. కాబట్టి ఈ రెండు దర్శనాలని మనందరం కూడా చక్కగా వీక్షిస్తూ గోవిందుణ్ణి, నాకు ఒకే ఒక్క గొప్పదైనటువంటి కోరిక నాకు తీరాలి, అది కేవలము నీ సేవకుడుగా ఉండడమే అనేటువంటి కోరికని భగవంతుడికి శరణాగతి పూర్వకంగా తెలియజేస్తూ ఈ ఆశ్వేయుజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.